కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా 2 రోజుల పాటు సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నామని సిపిఎం నేత చాడ వెంకట్ రెడ్డి అన్నారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం సిగ్గుచేటన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తుందని అంటున్న చాడ వెంకట్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. దేశంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం మోత్రి అవలంబిస్తున్న తీరును, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసి వంటి వాటిని కూడా ప్రైవేట్ పరం చేయడం వీటన్నిటిని వ్యతిరేకిస్తూ కూడా 2 రోజులు ఈ రోజు రేపు కూడా 2 రోజుల పాటు కూడా ఏఐసిటి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి కార్మిక సంఘాలు ప్రజా సంఘాల పిలుపు మేరకు ఈరోజు బంద్ నిర్వహిస్తున్నారు. ఈ బంద్లో భాగంగానే నారాయణగూడ చౌరస్తా నుంచి కాచిగూడ వరకు కూడా ప్రజా సంఘాలు అలాగే వివిధ సంఘాల యూనియన్స్ విద్యార్థి సంఘాల యూనియన్లు కూడా బంద్ చేపట్టి ఈ బంద్లో కూడా అన్ని లెఫ్ట్ పార్టీస్ ప్రజా ప్రతినిధులు అలాగే దీనికి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలన్నీ కూడా పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ అంతా కూడా కార్మిక సంఘాల నాయకులు అలాగే లెఫ్ట్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా పెద్ద మొత్తంలో కూడా ర్యాలీగా తరలి వస్తున్నారు. ఇక్కడ ఒకటే, మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఏవైతున్నాయో దానికి సంబంధించి కూడా మొత్తం వాటిని రద్దు చేయాలి, దానికి రద్దు చేసి కూడా కేంద్ర ప్రభుత్వం వెంట నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి వీటిని రద్దు చేయాలంటారు. మనతో పాటు మాట్లాడి చాడ వెంకటరెడ్డి గారిని నాకు తెలుసుకుందాం. ఒకరు చెప్పండి అసలు దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు జాతీయ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఇవాళ రేపు 2 రోజుల పాటు సమ్మె జరుగుతూ ఉంది. ఈ స్ట్రైక్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కార్మికుల వ్యతిరేకంగా ఏదైతే చట్టాలు తీసుకొచ్చినారో, కార్మిక కోడ్ తెచ్చినారో దాన్ని రద్దు చేసుకోవాలని, సంఘాలు పెట్టేదానికి మరి ఉద్యమం చేసేదానికి హక్కులు ఉండాలని, అలాగే వ్యవసాయ చట్టాలను వాపసు తీసుకున్నా ఇంకా మద్దతు చట్టం తేలేదు దానిపైన, అలాగే మన ప్రభుత్వ రంగ సంస్థను హైవేట్ చేస్తున్నారు కాబట్టి వాటికి వ్యతిరేకంగా లక్ష్యం ఏదైతే ఉందో ఈ రైల్వేని కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఎల్ఐసిని కానీ అమ్మద్దని చెప్పి మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రేపు 2 రోజులు 20-30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటున్నారు. నరేంద్ర మోడీ తక్షణమే స్పందించి మరి ఈ చట్టాలను వాపసు తీసుకోవడానికి చర్చలు విలువాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది దేశవ్యాప్తంగా అవలంబిస్తున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలు ఏవైతున్నాయి, అన్ని ప్రజారేఖ కార్మిక విధానాలు, అలాగే కార్మికులు హరించాలి, కార్మికులు హక్కులు హరించాలని చెప్పి తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెనక్కి తగ్గాలి అని చెప్పి ఈ నేపథ్యంలో 5 నెలల క్రితం కూడా సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం కూడా సమస్యల కోసం కూడా ఎటువంటి సమస్యలకు కూడా చర్చలకు పిలవలేదని చెప్పి మండిపడతారు. ఈ రోజు రేపు నిర్వహించేటటువంటి ఈ సమ్మె ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది కూడా ప్రజలు కూడా ఇలా పాల్పంచుకుంటారని చెప్పి కూడా వెంటనే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా వీటన్నిటిని కూడా ఇటువంటి విధానాలన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ శివతో శ్రీధర్ ప్రమేయన్ హైదరాబాద్.